హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. గుడిలో పెట్టే గోధుమ రవ్వ ప్రసాదాన్ని అదే రుచితో అలాగే తాటి బెల్లాన్ని ఉపయోగిస్తూ ఎంతో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ హెల్దీ ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పులను వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఇలా రంగు మారుతున్నప్పుడు ఇందులో కిస్మిస్లను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు సగం వేగిన తర్వాత ఇలా కిస్మిస్లను వేసుకోవడం వలన కిస్మిస్లు మాడిపోకుండా రెండు సమానంగా వేగుతాయి. ఇలా వేగిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1/2 కప్పు వరకు ఎర్ర గోధుమ రవ్వను వేసుకోండి. దీనినే జవ్వరవ్వ అని కూడా అంటారండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా వేసుకోండి. పెసరపప్పు వేసుకోవడం వలన ఈ ప్రసాదం రుచి చాలా బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఈ రవ్వను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రవ్వ ఇలా తెలుపు రంగులోకి మారుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వను ఉడికించుకోండి. 5-6 నిమిషాలకే ఈ రవ్వంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని ఇలా కొద్దిగా తడి ఉండగానే ఇందులో బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి. నేను ఇక్కడ తాటి బెల్లాన్ని ఉపయోగిస్తున్నానండి. తాటి బెల్లం చూడటానికి కొంచెం నలుపు రంగులో ఉంటుందండి. అలాగే రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. మీరు ఏ బెల్లాన్ని తీసుకున్నా సరే 1.5 కప్పు వరకు తీసుకోండి. ప్రసాదం రంగు అనేది మీరు తీసుకునే బెల్లం రంగును బట్టే వస్తుందండి. తాటి బెల్లం వేసుకుంటే ఇలా ముదురు రంగులోకి వస్తుంది. బెల్లం అంతా కరిగేసరికి కన్సిస్టెన్సీ ఇలా పలచబడుతుందండి. ఇప్పుడు దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుతూ కుక్ చేసుకోండి. రవ్వ అంతా కూడా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకోండి. వీటితో పాటుగా ఈ గోధుమ రవ్వ ప్రసాదం గుడిలో పెట్టే రుచి రావాలంటే ఇందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోండి. ఈ పచ్చకర్పూరం ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీకి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఈ ప్రసాదం ఇంకా గట్టిపడుతుంది. తక్కువ టైంలో ఏదైనా ప్రసాదం ప్రిపేర్ చేయాలన్నా లేదా స్వీట్ తినాలనిపించినా ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.